ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినము నేను మీతో మాట్లాడడము, దేవుని మాటలు మీకు చెప్పడము నాకు సంతోషము. ఈ దినము దేవుడు నాకు ఏ వాక్కు నుంచి ఉన్నాడు అని ఆతృతతో ఉన్నారా? 23వ కీర్తన 3వ వచనములో భక్తుడు దేవుని చూసి ఒక చక్కటి కార్యమును చెప్పుచున్నారు. మనము అలా చెప్పాలి. అది ఒక అనుభవంలో నుండి బయలుపరచబడిన మాట. ఏమిటో తెలుసా? ఆయన అంటే ప్రభువు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. రెండు కార్యములను చెప్పుచున్నారు, నన్ను సేద తీర్చును, నన్ను నడిపించును. దేవుని చూసి మీరును చెప్పవచ్చు, మీరు నా మంచి కాపరి దేవా, మీరు నా ప్రాణమునకు సేద తీర్చువారు. ఆత్మలో ఒక దిగులు, మీ ఆత్మలో ఒక నీరసము. మీ ఆత్మ ఇప్పుడు దుఃఖముతో ఉన్నది కదా? మీ ఆత్మలో ఒక దుఃఖము ఉన్నది. ఏదో ఒక కార్యము గురించి ఎవరో మిమ్మల్ని ఏదో చెప్పినారు. ఏదో ఒక సంభవము మీలో, మీ ఆత్మలో ఒక వ్యాకులత. ఆత్మ వ్యాకులత అని బైబిల్లో ఉన్నది కదా. ఆత్మ వ్యాకుల పడుతుంది, దుఃఖపడుతుంది. కనుక ఆత్మకు ఒక ఓదార్పు అవసరము. ఆత్మను ఓదార్చువారు దేవుడు. కనుక ఈ దినము మిమ్మల్ని చూసి చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు దేనికి సోలిపోకు. నేనున్నాను నీకు. ఎవరు ఏం చెబితే నీకేంటి? ఎవరు ఏం మాట్లాడితే నీకేంటి? అబద్ధమైనవే కదా మాట్లాడారు. దాని కొరకు నువ్వెందుకు దిగులు పడుతున్నావని ఓదార్చువారు. ఆత్మను ఓదార్చువారు. మనము సోలిపోయి ఉన్నప్పుడు, కలత చెందినప్పుడు ఆ ఆత్మను ఓదార్చువారు మన దేవుడు. అంతేకాదు, నీతి మార్గంలో నడిపించునట. మనము నడిచే మార్గంలో కొన్నిసార్లు మనల్ని ఎరగకుండానే అనీతి మార్గంలో నడవడం ప్రారంభిస్తాము. ఈ లోక ప్రజలందరూ అలా నడుస్తున్నారు కదా. తోటి ఉద్యోగస్తులు, మనతో చదువుకునేవారు తమ ఇష్టానుసారముగా లోక మార్గమున నడుస్తున్నారు కదా. చాలామంది నడుచుట చూసిన వెంటనే చాలామంది ఇలా చేయిచున్నారు, చాలామంది ఇలా ఉన్నారు, అప్పుడు తప్పులేదేమో, మనము అలా చేస్తే ఏమన్నా ఒక భావము మనలో కలుగుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, అది అనీతి. ఆ మార్గంలో అనేకులు వెళుతున్నారని ఆ మార్గంలో వెళ్లకు. నీవు నీతి మార్గంలో వెళ్ళాలి. అందరూ లంచం తీసుకుంటున్నారని నీవు తీసుకోకూడదు. అందరూ వచ్చి ఇలా అసభ్య చిత్ర దృశ్యాలను చూస్తున్నారని నీవు చూడకూడదు. అందరూ ఇలా ఆటలాడుతున్నారని నీవు కూడా ఆటలాడకూడదు. వారు అనీతి మార్గంలో వెళుతున్నారు, నీవు నీతి మార్గంలో వెళ్ళాలి. ఎంత అద్భుతమైన దేవుడో చూశారా? మనల్ని చక్కగా నడిపించువారు. కనుక ఆయనతో మీరు నడవాలి. ఆయన చేయి పట్టుకుని నడిపించితేనే కదా మిమ్మల్ని ఓదార్చగలరు, మిమ్మల్ని నడిపించగలరు. ఊరికే ఉదయాన్నే 2 నిమిషాలు ప్రార్థించి మన ఇష్టానుసారముగా నడిచితే ఆయనలా నడిపించగలరు? ఆయన్ను ఆనుకుని జీవించాలి. దేవా, మిమ్మల్ని ఆనుకుని నేను జీవించుచున్నాను. నాకు తోడుగా 24 గంటలు ఉండి మీరు నన్ను నడిపించాలి. నన్ను ఓదార్చేవారు, నన్ను నడిపించువారు మీరే. మీతో కూడా నేను నడుచుటకు నన్ను అర్పించుకునేదనని చెప్పారు అనుకోండి, చక్కగా నడిపిస్తారు. మిమ్మల్ని సోలిపోవుటకు విడిచిపెట్టరు. మీ ముఖము కొంచెం వాడిపోయినా ఆయన అడుగుతారు, ఎందుకు దుఃఖముతో ఉన్నావు, ఎందుకు నీవు సోలిపోయున్నావు? మిమ్మలను వెంటనే ఓదార్చును. ఆయనను రుచించి చూడండి. ఆ యేసుతో నడిచి చూడండి. మీ జీవితం ఇంపుగా ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. నీవు దాటి వెళ్లే మార్గము వంకరటింకరైన మార్గము, దుఃఖములు బాధలు కలిగిన మార్గముగా ఉన్నను అది ఇక ఇంపుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నారు కదా, చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన చేతికి మీ జీవితమును ఇచ్చేదరా? తండ్రి, మీ చేతికి నా జీవితమును అప్పగించేదను. మీరు నా ప్రాణముకు సేద తీర్చువారును. నన్ను నీతి మార్గంలో నడిపించు దేవునిగా ఉన్నారు. మీరు అలాగే నన్ను నడిపించుడి. మిమ్మును వెంబడించుటకు నన్ను అర్పించుకొనెదను. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.